మనం పరిశీలించడం జరిగింది. భక్తులకి మనం ఆ రోజున మన ఏదైతే మన స్వామివార్లు ఇచ్చినటువంటి మన స్థానాచార్యులు ప్రధానార్చకులు ఇచ్చిన దీని మేరకు మనం 5:30 నుంచి 11:30 వరకు దర్శనాలు అవతర ద్వారం దగ్గర ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దీనికోసంగా ఫ్రీ క్యూ లైన్స్ 100 రూపీస్, 300, 500 క్యూ లైన్స్ పెట్టడం జరిగింది. ఈచ్ క్యూ లైన్లో కూడా 2 కౌంటర్స్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. దర్శనం టికెట్లు కూడా 3 గంటలకే అందరూ కూడా క్యూలో ఉంటారు. 3 గంటలకి మనకు బస్సులు కింద నుంచి బయలుదేరే విధంగా ఏర్పాట్లు చేసాం. ఎవరైతే ప్రయాణికులు వస్తారో రాగానే 3:30 కల్లా టికెట్స్ ఇష్యూ చేయడం కూడా స్టార్ట్ అయిపోద్ది. ఆ రోజు ఎవరికి కూడా అంతరాయ దర్శనాలు లేవు, ప్రోటోకాల్ విఐపీస్కి తప్ప. అదేవిధంగా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా ముందుకి ఓల్డ్ పిఆర్ ఆఫీస్ దగ్గర అన్ని శాఖలతో కూడా ఆల్రెడీ మనం పోలీసు, రెవెన్యూ, ఫైర్, మెడికల్ అండ్ హెల్త్, జీవీఎంసీ, ఎక్సైజ్ అందరితో కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. సాధ్యమైనంత వరకు ఏ చిన్న ఇబ్బంది లేకుండా క్యూలోకి వచ్చాక తొందరగా వారు ఉత్తరద్వార దర్శనం, అదేవిధంగా స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా ఏర్పాట్లను ఇప్పుడు పరిశీలించడం జరిగింది. తర్వాత ప్రసాద వితరణ కూడా, ఉచిత ప్రసాద వితరణ దేవస్థానం లోపలే పెట్టాము. మనం ఏవైతే ఉందో 3 క్యూ లైన్స్లో ఆ ప్రసాద వితరణ ఆ రోజు జరుగుతుంది. అది అయిపోయాక లడ్డు కూడా లక్ష్మీ, తర్వాత బయట వారు దక్షిణ గోపురం నుంచి బయట వచ్చాక వారి అవిష్టం మేరకు వారు లడ్డు ప్రసాదం సేల్కి ఉంది. 1 లక్ష లడ్డూల్ని అందుబాటులో ఉంచాం ప్రస్తుతానికి. ఇక్కడ నుంచి నేరుగా మన అన్నదానానికి వెళితే టైం స్టార్ట్ అయ్యాక సరే పొంగలి 8 నుంచి పొంగలి పులుసు, ఇది విశేషంగా ఆ రోజు ఇచ్చేటువంటి ప్రసాదం. ఇది దీన్ని మనం దాదాపుగా భక్తులందరూ కూడా 2 గంటల వరకు మనకి ఆ రోజు దర్శనాలు ఉంటాయి. అంటే సోమవారం 11:30 వరకు ఉత్తర గోపురం దగ్గర ఉన్న తర్వాత వారు తిరుగుతారు. ఇదంతా తిరిగి 2 గంటలకి లోపలికి వెళ్తారు. 2 to 4 దర్శనాలకు బ్రేక్ ఉంటుంది. సో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రసాదం అందుబాటులో తేవాలని. అదేవిధంగా క్యూ లైన్స్లో ఉన్న వాళ్ళందరికి కూడా డ్రింకింగ్ వాటరు అందుబాటులో ఉంచడం, మెడికల్ క్యాంప్స్ పెట్టడం, ఇవన్నీ ఏర్పాట్లు కూడా చూస్తున్నాం. రేపు కూడా ఒకసారి మళ్ళీ పరిశీలించి పూర్తి స్థాయిలో ఏ ఇబ్బంది లేకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాం. జై శ్రీమల్. ఎంతమంది భక్తులు వస్తారు? మామూలుగా మనకి శనివారము వరుసగా సెలవులు ఉంటే 30,000 నుంచి 40,000 దాకా వస్తున్నారు గత ఫుట్ఫాల్ తీసుకుంటే. సో రేపటి రోజు వరుసగా సెలవులు ఉన్నాయి కాబట్టి మనకి ఇంకొక 10,000 అంచనా పైన రావచ్చు అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇంకా పెరగవచ్చు కూడా, అది పరిస్థితిని బట్టి. కాదంటే కొంత చలి ఎక్కువ అయిపోయింది నిన్నటి నుంచి. మార్నింగ్ టైము మరి ఎంతమంది రాగలుగుతారు ఏంటి, ఇది కూడా మన అంచనాకి అందని పరిస్థితి. అయితే ఎంతమంది వచ్చినా మనం 7 గంటల వరకు దర్శనాలు ఉంటాయి కాబట్టి, ఉత్తరద్వార దర్శనం అయిపోయాక మిగతా దర్శనాలు ఉంటాయి కాబట్టి ఆ దర్శనాలకు కూడా భక్తులందరూ వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందడానికి మనం తగు ఏర్పాట్లు చేస్తున్నాం. శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దివ్య సన్నిధిలో రేపు 23వ తారీఖు శనివారం నాడు వైకుంఠ ఏకాదశి కార్యక్రమం జరుగుతోంది. దానికి గాను తెల్లవారుజాము 1 గంటకే సుప్రభాతం, అదైన తర్వాత 4 గంటల వరకు స్వామి ఆరాధన, అమ్మవారి యొక్క సేవ, అది ముగించుకుని 4 గంటలకు బేడా సేవలో ప్రదక్షిణలో స్వామికి ఉత్సవం జరుగుతుంది. ఆ బేడా ప్రదక్షిణ ఒక అరగంట సేపు అయ్యవారి సేవ అంటారు దాన్ని. ఆ అయ్యవారి సేవ అయిన తర్వాత స్వామి ఆస్థాన మండపంలోకి వచ్చి వైదిక పరంగా 4:45 నిమిషాలకి మొట్టమొదటిగా మాన్యశ్రీ చైర్మన్ గారి మహారాజా వారి దర్శనం అవుతుంది. అది అయిన తర్వాత 5 గంటలకి ఉత్తర గోపురంలో ఒకేసారిగా 15,000 నుంచి 20,000 మంది వరకు ఒకేసారి స్వామి దర్శనం చేసుకునేటట్టుగా ఆ ఉత్తర రాజగోపురంలో అందరికీ స్వామి దర్శనం లభిస్తుంది. అలాగే స్వామి అక్కడ 11 గంటల వరకు ఆ ఉత్తర ద్వారంలోనే వేంచేసి ఉండి 11 గంటలకి తిరువీధిగా మాడవీధుల్లో ప్రయాణం చేసి లోపలికి ఆ తిరువీధి పూర్తి అయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు మహానైవేద్యం, అదైన తర్వాత మళ్ళీ 4 గంటల నుంచి 7 గంటల వరకు స్వామి యొక్క దర్శనం మళ్ళీ భక్తులు లభిస్తుంది. అదైన తర్వాత రాత్రి 7 గంటలకు స్వామి ఆరాధన ప్రారంభం చేసుకుని రాపత్ ఉత్సవం అంటే రాత్రిపూట జరిగేటువంటి 10 రోజుల్ని అధ్యయనోత్సవంగా ఇక్కడ సేవ చేస్తారు. ఆ అధ్యయనోత్సవం రాత్రి కార్యక్రమం పూర్తి అయ్యేసరికల్లా మళ్ళీ 10:30 11 గంటలకి స్వామి పౌలింప సేవ జరుగుతుంది.
ఇది ఆ రోజు జరిగేటువంటి విశేషమైన కార్యక్రమం. జై శ్రీమన్నారాయణ.